వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విభిన్న భావావేశాలను సమగ్రంగా ప్రదర్శించగలిగే రాగం హంసానంది. ఆ రాగంలో రెండు ప్రసిద్ధ కీర్తనల సమాహారాన్ని అందించడానికి మన ముందుకొస్తున్నాడు సుప్రసిద్ధ గాయకుడు పవన్ చరణ్. ఆ గానామృతాన్ని సేవిద్దాం, ఆధ్యాత్మిక వర్షంలో తడిసిపోదాం. హరి హరి గోవింద గోవింద శ్రీవరుడు చిదంతరుడు శ్రీవరుడు పరమం భవ్యం పావనం చిదంతరుడు శ్రీవరుడు పరమం భవ్యం పావనం చిదంతరుడు శ్రీవరుడు గోవింద హరి గోవింద గోవింద హరి మాయలివి ఎందుకు మూలము హరి హరి
పై కడవ పెట్టగా కుదురైనట్టు వినురాతిపై కడవ పెట్టగా కుదురైనట్టు తనుదాని చింతింప తలపు నిలుచురే వినురాతిపై కడవ పెట్టగా కుదురైనట్టు తనుదాని చింతింప తలపు నిలుచురే ఘనుడు శ్రీ వెంకటేశు గని శరణన్న చాలు ఘనుడు శ్రీ వెంకటేశు గని శరణన్న చాలు వెనక పాపాలు మంచు వెచ్చినట్టు వెచ్చురే ఇందుకు చింతించలేద ఈశ్వరుని అన్నమయ్య, ఇందుకు చింతించనేల ఈశ్వరుని మాయలేవి, ఎందుకు మూలము హరి ఈతని చింతించరే. ఆ శ్రీహరి యొక్క శరణుదొచ్చితే మంచు ఏ విధంగా అయితే విచ్చిపోతుందో ఆ విధంగా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయని మొత్తం ఈ యొక్క సంకీర్తన యొక్క సారాంశం. అత్యద్భుతంగా గానం చేసావు పవన్. సంగీతకారుడిగా నీ యొక్క ప్రతిభ చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చి విశేష ప్రాచుర్యం పొందినటువంటి రమణి నేర్పు నేరములాయే అనే అన్నమయ్య సంకీర్తనను ఆలపించడానికి వస్తున్నారు ఉషాశాస్త్రి ఆదిలక్ష్మి గారు. రాగం హిందోళ, సంగీతం శ్రీ జోసెఫ్ భట్ల. మరలాయే తెరవ గుణం పిన తెల్లని
భాషాశాస్త్రి ఆదిలక్ష్మి కదమ్మా. మీ గురువు గారు ఎవరు? చక్కగా పడారు మీరిద్దరు కూడా. ఈరోజు ఏంటంటే ఈ సంచికకి కనబడని విశిష్ట అతిథిగా హిందువుల రాగదేవత వచ్చిందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. దేనికదే విభిన్నంగా అలరించి మనం అందరినీ కూడా చాలా చక్కగా పాడుతున్నారమ్మా. మీరిద్దరు కూడా అభినందనలు మీకు. గురుగారు మాట్లాడతారు. అన్నమాచార్య సంకీర్తనలో భార్యాభర్తల మధ్య ఏదైనా సరసపు తగువు వస్తే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అన్నమయ్య ఈ కీర్తనలో వర్ణించాడు. ఎందువలన వెంకటేశ్వర స్వామి వారి మాటల వల్ల అలిమేలు మంగమ్మ మనస్సు నొచ్చుకుంది. నొచ్చుకున్న మనస్సుకు కొద్దిపాటి వెన్నరాద్దామని వెంకటేశ్వర స్వామి వారు ప్రయత్నించారట. ఆ ప్రయత్నంలో స్వామివారు ఏం చేశారంటే తెల్లని కలువలు అమ్మవారికి పంపించారు. ఇక్కడ ఒక రహస్యం అన్నమయ్య మనకు చెప్తున్నారు. అదేమిటంటే లక్ష్మీదేవి పుట్టింది తామరలో, అంటే కమలంలో పుట్టింది ఆవిడ. కానీ ఆవిడకి ఇష్టమైంది కలువలు. అందువలనే మనం ఎక్కడైనా దేవాలయాల్లో కానీ బయట పూజలు కానీ చేసేటప్పుడు కలువలతో అమ్మవారికి పూజ చేయటం అనేది సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని చాలా చక్కగా ఈ సంకీర్తనలో ఉదిగించాడు అన్నమయ్య. స్వామివారు అమ్మవారికి తెల్లని కలువలు పంపిస్తే ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి తగువు వల్ల ఆ తెల్ల కలువలు కాస్త కెందామరలయ్యే, కెంద అనేటువంటి శబ్దానికి ఎరుపు అని అర్థం, అది ఎర్రతామరల కింద మారిపోయాయట. అట్లానే అమ్మవారికి స్వామివారు తేనె పంపించారంట. కానీ ఆ విరసం వల్ల ఏమైపోయింది, తేనెలో చిరుచేదు వచ్చిందట. చిరుచేదు విషంతో సమానం తేనె, కాబట్టి అది విషతుల్యంగా మారిపోయిందట. కారణం ఏంటంటే ఎకసఖ్యమ్ముల మాటలవగ నిరజానుండవ విభుడా. నీ ఎకసక్క మాటలు, హాస్యంగా మాట్లాడే మాటలు వేరు, వెకసక్కంగా మాట్లాడే మాటలు వేరు. స్వామి నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఇటువంటి తీరులు వచ్చాయి. చివరకు చెంతల ముత్యపు చిప్పల తోయము అంతలోన ముత్యములాయే. స్వామివారి యొక్క దయావర్షం వల్ల ఏమైందనంటే, ఏ విధంగా అయితే సముద్రంలో ముత్యపు చిప్పలు ఉంటే స్వాతివాన చినుకులు పడితే అందులో ముత్యాలు ఎట్టయితే పుడతాయో, సంతత కరుణాజలనిధి లక్ష్మీకాంతుడవట, అయ్యా నువ్వు కరుణాజలనిధి, ఇప్పటికైనా మా అమ్మవారి మీద దయ తెలుసు అనంటే ఆయన జలనిధి కదా. జలనిధి అంటే సముద్రం. సముద్రంలో ఏముంటాయి, ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాలు దేంట్లో ఉంటాయి, ముచ్చుపు చిప్పల్లో ఉంటాయి. స్వామివారి ఈ విధంగా పంపించడం వల్ల అమ్మవారి యొక్క శరీరంలో చెమటలు పుట్టి ఆ చెమటలు ఈ ముచ్చుపు చిప్పలలో పడేవి ముత్యాలయ్యాయి. అంటే ఇద్దరి మధ్య సామరస్యం కుదిరింది. కాబట్టి అమ్మవారి యొక్క చెమటల నుంచి జారినటువంటి నీటి బిందువులు ముత్యాలయ్యాయి. కాబట్టి తిరుమలలో సంప్రదాయం ఏమిటంటే ముత్యపందిర వాహనంలో ముత్యాల దండలు అలంకరిస్తారు. స్వామివారికి ముత్యాలంటే చాలా ప్రీతి. కారణం ఏంటంటే అమ్మవారి యొక్క శరీరం నుంచి ఉత్పన్నమైన స్వేద బిందువుల వల్ల అవి పుట్టాయి. కాబట్టి శివుడి యొక్క కన్నుల యొక్క నేత్రాల నుంచి మనకి రుద్రాక్షలు పుట్టలా, అడగనిగానే ముత్యాలు. కాబట్టి ఈ రకంగా ఆగమ సంప్రదాయం ఈ రెండు సంప్రదాయాలను కలిపి చక్కగా అన్నమయ్య దీంట్లో అభివర్ణించి భార్యాభర్తల మధ్య తగువు వచ్చిన చివరికి ఆ తగువు ఎలా ఉండాలి, లోకోపకారంగా ఉండాలి. భార్యాభర్తల అనుబంధానికి అదొక చిహ్నంగా ఉండాలి. ఆ రకమైనటువంటి ఒక చక్కని భావన, సద్భావన, అది కూడా చక్కనైనటువంటి సంప్రదాయ భావనతో అభివర్ణించాడు. చాలా చక్కగా మీరు కూడా పాడారు. మీకు శుభాకాంక్షలు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించే శ్రీమన్నారాయణుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు దేవతలు సంతోషిస్తారు, రాక్షసులు భయపడిపోతారు. మంచికి చెడుకి ప్రాతినిధ్యం వహించే మనుషులకు నిలువుటద్దంలా నిలిచే ఈ సంకీర్తన పాడబోతోంది తిష్య. రాగం హంసానంది, స్వరకర్త శ్రీ సాలూరు వాసురావు గారు. సంతోషించిరి
వాసుదేవుని కాంత దేవకి దేవికి ముడివోని వేడుక చంద్రోదయ వేళ కడగి వాసుదేవుని కాంత దేవకి దేవికి ముడివోని వేడుక చంద్రోదయ వేళ కొడుకై జన్మించినాడు ఊరిమి శ్రీకృష్ణుడు సంతోషించిరి అసురలల్ల నడగిరి తొరలి దిక్కుల దేవదుందుకులు మొరసే సురలు సంతోషించిరి అసురలల్ల నడగిరి తొరలి దిక్కుల దేవదుందుకులు మొరసే సురలు సంతోషించిరి పేరుకి అర్థం ఏంటమ్మా? ధర్మం సార్. ఓహో, చాలా చక్క పాడవమ్మా. మీ నాన్నగారి పేరేంటి? శాస్త్రి. గురువుగారే నాన్నగారు. మా అందరికీ కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవభవ అని మూడు ఉంటాయి. నీకు రెండే ఆచార్య దేవభవ, పితృదేవభవ రెండు ఒకటే నీకు. చాలా చక్క పాడవమ్మా. స్వరలు సంతోషించిరి అన్న నీ కీర్తనకి స్వరకర్త వాసుదేవ గారు ఎంత సంతోషించారో మనం తెలుసుకునే ముందర ఈ కీర్తనలోని విశిష్ట విషయం గురించి గురుగారు చెప్తారు. అన్నమయ్య సంకీర్తనలో కృష్ణ సంకీర్తనలకి ఒక విలక్షణమైన ప్రతిపత్తి ఉంది. ఎక్కువగా అన్నమాచార్యుల వారు శ్రీకృష్ణుడు జన్మించిన ఆ కృష్ణ జయంతి సందర్భంగా జరిగే విశేషాలను ఎక్కువ కీర్తనలో ఆయన వర్ణించాడు. అంత ప్రేమ, కృష్ణుడు పుట్టడం, ఆ కార్యక్రమాలు చేసుకోవటం, ఆ తర్వాత ఆంధ్రదేశంలో ఉట్లు కొట్టుకోవటం, ఇలా ఆనాటి సంప్రదాయాలన్నిటినీ అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలో నిక్షిప్తం చేశారు. స్వామివారు మధురలో కారాగారంలో జన్మించటం, వసుదేవుడు తీసుకువచ్చి నందవ్రజంలో ఉండేటువంటి యశోదాదేవి దగ్గర కృష్ణుణ్ణి పడుకోబెట్టి అక్కడ ఆవిడ జన్మనిచ్చినటువంటి అమ్మాయిని తీసుకువెళ్ళి తిరిగి మధురకు వెళ్ళటం, కంసుడు ఆ అమ్మాయిని చంపాలనుకుంటే ఆవిడ ఒక్కసారి పైకి ఎగసి దుర్గాదేవిగా మారి ఇప్పుడు మనం అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన చేయటానికి మూల కారణం ఆ దుర్గాదేవి. అటువంటి ఆ దుర్గాదేవి ఆకాశంలో ఉద్భవించి త్వరలోనే కృష్ణుడి చేతిలో నువ్వు మరణిస్తావు అష్టమగర్భాన అని చెప్పేసి ఆవిడ అదృశ్యమైపోతుంది. ఇది ఇందులో చెప్పేటువంటి సారాంశం. ఇందులో ఒక గొప్ప విశేషం ఏంటంటే పురుడు వెళ్ళిన మరి పుణ్యావాచన చేసిరి. పురుడు వెళ్ళంగానే పుణ్యాహవాచన, దాన్ని అన్నమయ్య ఏం చేశాడంటే పుణ్యావాచన అంటే సామాన్య జనాలకు కూడా తెలియటం కోసం. మురిపమన గొల్లెతలు ముద్దాడిరి, అరిది శ్రీ వెంకటేశ్వరుడు అలమేలు మంగపై ఇరవై కొలిచిన వారి నిందరి రక్షించెను అంటాడు. తిరుమలలో కూడా ఒక కృష్ణాష్టమి ఒక విశేషం. చాలా చోట్ల వైఖానసాగమ దేవాలయాల్లో ఒక సంప్రదాయం ఏమిటంటే కృష్ణుడు పుట్టాడు కాబట్టి ఆ రోజు రాత్రి గుడులకి ఏ భక్తులైతే వస్తారో వాళ్ళకి పురుడు తైలము అని ఇస్తారు ఒకటి, చక్కగా పసుపు సంపెంగ ఇదంతా కలిపిన నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తారు.
భక్తులు ఏం చేస్తారంటే తలక రాసుకుంటారు. తలక రాసుకుని ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి వస్తారు. అంటే కృష్ణుడు పుట్టింది ఎప్పుడో ద్వారకలో, ఆ యొక్క దేవకీదేవి గర్భాన్ని జన్మించిన ప్రతి స్త్రీమూర్తి ఏమనుకుంటుందంటే కృష్ణుడు నాకే పుట్టాడు అనేటువంటి భావనతో ప్రతి మహిళాదేవి శ్రావణ మాస బహుళ అష్టమి రోజున పురిటి స్నానం చేయటం సంప్రదాయం. తిరుమలలో కూడా ఈ సంప్రదాయం నేటికి కొనసాగుతుంది. కృష్ణాష్టమి రోజున అర్చక స్వాములు స్వామివారికి ఊరేగింపుగా గుడి చుట్టూ ప్రదర్శన చేసేప్పుడు ఈ పురిటి తైలం ఇస్తారు. చక్కగా భక్తులందరూ తలక రాసుకుని పుష్కరంలో స్నానం చేస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్ర స్నానం జరుగుతుంది. ఆ చక్ర స్నానం కూడా తెల్లవారుజామునే 3 గంటకే స్వామివారు పల్లకీ సేవకి ఆ గుడి చుట్టూతో తిరిగేటప్పుడు అప్పుడు కూడా ఆ తైలం ఇస్తారు, అప్పుడు కూడా స్నానం చేస్తారు. కాబట్టి పుణ్యావాచన ఎందుకు చేయాలంటే పురుడు వెళ్ళిన తర్వాత. కాబట్టి ఇటువంటి తన కాలం నాటి కొన్ని ఆచారాలు సంప్రదాయాలు అతి సులువైనటువంటి మాటలతో చెబుతూ కృష్ణుడి యొక్క వైభవాన్ని చెప్పారు. నిజంగా ఈరోజు విజయవాడలో ఈ జరిగేటువంటి అన్నమయ్య పాటకి పట్టాభిషేకం నిజంగా ఈరోజు కృష్ణాష్టమి. అటువంటి అద్భుతమైనటువంటి కీర్తన ఆలపించినటువంటి మీకు శుభాకాంక్షలు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నువ్వు ఫస్ట్ సంతోషంగా నవ్వుతూ పాడావు, ధైర్యంగా పాడావు. ఇది అసలు పాడింది వచ్చి నిహాల్ గారు, ఆయన సంగీత దర్శకుడిగా ఉండి కూడా ఈ సంకీర్తన అయినా పాడారనమాట. ఆయన చాలా చక్కగా పాడారు. వారలాగే నువ్వు కూడా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. నిత్తనల ప్రభల విద్యుల్లత ఏళి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.